ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ సంబంధించి ఎటువంటి వాదన జరిగినాయి అనేది వివేక్ గారు ఉన్నారు, మనం అది తెలుసుకుని సార్ చెప్పండి సార్. ఈ వాదనలో జరిగే కదా ఏం చెప్పారు ఆయన? ఇవాళ మేము వేసిన పోలీస్ కస్టడీ పిటిషన్ హియరింగ్కి వచ్చిందండి. మేము వేసామో అది నెంబర్ అయింది. సో వాళ్ళ బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ పిటిషన్ రెండు ఒకేసారి రేపు వింటామని జడ్జి గారు చెప్పారు. వాళ్ళ వేరే ఏం జరగలేదు. పోలీస్ కస్టడీ పిటిషన్ నంబర్ అయ్యేందుకు కొంచెం సమయం పట్టింది. నంబర్ అయిన తర్వాత రెండు కలిపి రేపు వింటామని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళని కౌంటర్ దాఖలు చేస్తే ఇవాళ్లే వింటామని చెప్పారు. అయితే వాళ్ళు రేపటి వరకు టైం అడిగారు. సో రేపు వింటారు. ఓకే సార్. మీరు ఎన్ని రోజులు కస్టడీ అడిగారు సార్? మేము మళ్ళీ 5 రోజులు అడిగామండి కస్టడీ. చూస్తే మరో సిఐడి అయితే 5 రోజులు కస్టడీకి అడిగింది. అయితే ఇటు చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ తరపు న్యాయవాదులను అయితే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనతో టీడీపీ అడ్వకేట్ ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు వివేకానంద గారు చెప్తుంది ఏంటంటే మరొక 5 రోజులు కస్టడీకి అడిగామని చెప్తున్నారు, మీరేం వాదించారు దాన్ని? అంటే దీనికి నేను పూర్తిగా నేను రికార్డులో లేను. అయితే కోర్టులో జరిగింది ఏంటంటే కస్టడీ పిటిషన్ మీద వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు, ఆన్సర్ ఫైల్ చేయాలి. ఆన్సర్ ఫైల్ చేయడానికి డిఫెన్స్ కౌన్సిల్స్ టైం అడిగారు. ముందు బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ చెప్తామన్నారు. అయితే కాదు, బోత్ రెండు పిటిషన్స్ మీద ప్రిపేర్ అయ్యేస్తే ఒకేసారి ఆర్గ్యుమెంట్ వింటారనేసరికి రేపటికి టైం ఇచ్చారు. ఇవాళ మార్నింగ్ వాళ్ళు కస్టడీ పిటిషన్ ఫైల్ చేశారు, ఈవినింగ్కి వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేకపోయారు. రేపు ఉదయం రెండు పిటిషన్స్ మీద ఒకేసారి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ దాని మీద రెండు పిటిషన్స్ మీద, బెయిల్ పిటిషన్ మీద, కస్టడీ పిటిషన్స్ మీద ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే ఏదైతే ఇంకా 2 వారంట్లు కూడా పెండింగ్ పెట్టారని చెప్పేసి అంటున్నారు, దాని మీద అవి ఈ కేసు సపరేట్, అవి సపరేట్ కేసులు. ఒకవేళ దీంతో చంద్రబాబు గారికి రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఆ పీటీ వారెంట్స్ మీద ఏం జరుగుతుంది అనేటటువంటిది పరిశీలించుకోవాలి. ఆయనకి పూర్తి స్థాయిలో రిలీఫ్ రావడం అనేటటువంటి జరగాలంటే 3 కేసుల్లోనూ ఆర్డర్స్ రావాల్సి ఉంటుంది. ఈ కేసులో ఒకవేళ అనుకూలంగా ఆయనకి ఉత్తర్వులు, బెయిల్ ఉత్తర్వులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం లేట్ అయితే మళ్ళీ జైలు దగ్గర అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పటికే అటు లోద్రా గారు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది, అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందండి? అది రేపు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వస్తుందని అంటున్నారు. ఈ కేసు గురించి మాత్రమే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ప్రజెంట్ ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారో ఆ కేసు గురించి మాత్రమే సుప్రీంకోర్టులో రేపు వాదనలు జరిగే అవకాశం ఉంటుంది. రిలీఫ్ వచ్చినా ఆ కేసు మటుకే వస్తుంది. ఆ రెండు కేసుల్లో ఎంత మటుకు రిలీఫ్ వస్తుంది అనేది ఫర్దర్గా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బెయిల్ పిటిషన్ తోచిపుచ్చితే పరిస్థితి ఏంటి? బెయిల్ పిటిషన్ ఒకవేళ వ్యతిరేకమైన ఆర్డర్ వస్తే మళ్ళీ దీని మీద హైకోర్టే, హైకోర్టులో ఫైల్ చేసుకుని అక్కడ ఆర్డర్ పొందడానికి కావాల్సినటువంటి, ఎందుకంటే కస్టడీ అయిపోయింది. ఇదే కేసులో చాలామంది అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి ఉన్నారు కాబట్టి బెయిల్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. అంటే 26వ తారీఖు వాయిదా ఉంది. అవి సపరేట్ యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్స్. ఆ రెండు కేసులు సపరేట్, ఈ కేసు సపరేట్. ఈ కేసులో కొంతమంది అరెస్ట్ అవ్వటం, రిలీజ్ అవ్వటం జరిగింది. ఈయన కస్టడీ పూర్తయింది కాబట్టి అవకాశాలు అయితే, బెయిల్ రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఈ కేసులో సిఐడి వాదనలు ఏంటి సార్? అసలు సిఐడి వాదనలు ఇంకా కన్క్లూజన్కి రాలేదు. పూర్తి స్థాయిలో ఈయన్ని ఇంకా విచారించాల్సింది. మాకు కావాల్సినట్టు ఆశించిన స్థాయిలో ఆయన సహకరించలేదు. ఈయన దగ్గర నుంచి ఇంకా మెటీరియల్ ఎవిడెన్స్ రావాల్సి ఉంది. అట్లాగే ఈయన సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. గతంలో రమేష్ గారు టీవీ పేపర్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, దాన్ని కూడా ఉదహరిస్తూ ఇట్లా దీంట్లో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి సాక్షుల్ని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. సరైన ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ఈయన పూర్తిగా ఈయన అధికారాన్ని ఉపయోగించి అడ్డుపడే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన మరికొంతకాలం జ్యుడిషియల్ రిమాండ్లోనే ఉండాలనేటటువంటిది ప్రాసిక్యూషన్ వాళ్ళు పిటిషన్స్లో కోరుతున్నటువంటి విషయం. ఇది మొత్తం మీద చూస్తే ఇటు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, అలాగే సిఐడి చేసినటువంటి కస్టడీ పిటిషన్, రెండింటి మీద కూడా తీర్పు రేపు చెప్తానంటే కూడా న్యాయవాది రేపటికు, న్యాయమూర్తి రేపటికు వాయిదా వేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏసీబీ కోర్టు వద్ద ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రేపటి వరకు కూడా ఈ తీర్పు పైన వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణ, 7 కొండల CVR న్యూస్ విజయవాడ నుండి.